జాంబవంతుల వాడ లోపల హరిశ్చంద్ర మహారాజు చూడు అగో అవ్వలాల తల్లులాల ఓ దయగల్ల దాతలాల అప్పు కొరకు నేను వాళ్ళు పిల్లల్ని అమ్ముకున్నా ఆయన గాని నా అప్పు తీరలేదు ఇవల్లటి రోజున నేనే అమ్ముడు పోతున్న తల్లులాల అప్పు కొరకు నేను అమ్ముడు పోత ఉన్ననా అప్పు కొరకు నేను నన్ను వనుండే అయ్యలాలు పట్టుకొని వచ్చే కులాన మాదిగ వాడు హరిశ్చంద్ర మహారాజు మాటలు విన్నాడు హరిశ్చంద్ర మహారాజు దగ్గరికి వచ్చిండు కులాన మాదిగ వాడు ఏమన్నాడు ఓ బిడ్డ నీకేమి కష్టం వచ్చిందిరా నాయన నీకేమి బాధలు వచ్చినాయి సూత్ర రాజులు పుడుకున్నట్టున్నది ఎత్తం బుచ్చగల్ల ఎత్తం వచ్చింది నీకు వచ్చిన కష్టమేమి కొడక నీకు వచ్చిన బాధలేమి కొడక నాతో అని చెప్పు అని ఎప్పుడైతే మాదిగ ఆయన అన్నాడు హరిశ్చంద్ర మహారాజు ఏమంటున్నాడు అయ్యా నేను రాజుల పిల్లగాన్ని నాది అయోధ్య నగరం నేను అయోధ్య గజపతిని హరిశ్చంద్రుణ్ణి నేను ఒక అప్పు చేసిన అయ్యా అప్పు చెల్లగట్టడానికి నా భార్య పిల్లల్ని నమ్ముకున్నా అట్ట కూడా నా అప్పు తీరలేదు అది కాకుండా మాత్రమైన ఇవాళ నేనే అమ్ముడు పోతున్నా నన్ను కొని నా అప్పు చెల్లగట్టుండి తండ్రి పెడతానన్నాడు ఓ బిడ్డ నిన్ను కొనం అంటున్నావు మరి అంతగనం ఇంతగనం ఎంతగనం అప్పు చేసినవురా ఎన్ని లక్షలు అప్పు చేసినావు ఎన్ని కోట్లు అప్పు చేసినావు బిడ్డ కాను నిన్ను కానరాకుండా ఎంత కట్టపడతావు ఎంత డబ్బులు వస్తాయని తెలవకుండా ఎట్లా అప్పు చేసినావు అయ్యో నీకు ఈ పని చేస్తా ఇన్ని అత్తయ్య కావచ్చు అని లెక్క పెట్టుకోకుండా ఇట్లా ఉన్నట్టు అప్పు చేసి సిప్పల పడుతుంది బిడ్డ మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అప్పు చేసినావు బిడ్డ అని అడిగాడు మరి ఎవరికైనా అటువంటి ఆ యొక్క ఏమన్నాడు హరిశ్చంద్ర మహారాజు ఏమన్నాడు అరే రే భగవంత ఎల్ల ఈయన కొని తట్టే ఉన్నాడు అప్పు గింతున్నదని చెప్తే అగో అప్పు గింతున్నదని చెప్తే సాతనైనోడు కొంటాడు శాతగానోడు కొనడు అటువంటి ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు ఏమని ఆలోచన పడి ఆ మాది ఆయనకు దండం పెట్టిండు అయ్యా తండ్రి నా అప్పెంతను అంటే ఒక ఏనుగని తీసుకురావాలి ఏనుగ మీద మనిషి అంటే సిపాయిని నిలబెట్టాలి సిపాయికి రత్నవనంగా ఒక గవ్వ చేతికిస్తే ఆ గవ్వను ఆ ఏనుగ మీద నిలబడ్డ మనిషి గోట ఎగజిమ్ముతాయి గగన మార్గం ఎంత దూరం పోయి ఎత్తదో గవ్వ ఆ రత్నమెత్తు డబ్బులు ఇవ్వాలి నల్లడు రాదు తండ్రి ఒక రత్నం ఎత్తు డబ్బులు ఇచ్చి నన్ను కొనవ నడు అప్పుడు కనుక నేమి మాదిగ వీరనేశుడు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు
ఓ బిడ్డ హరిచంద్ర నిన్ను నేను కొనుక్కుంటున్నారా నాయన, ఎందుకు బాధపడుతున్నావురా అబ్బాలుడా, హరిచంద్ర రాజ నిన్ను నేను కొంటున్నా నాయన, చలో ఏనగం తీసుకురా, ఏనగమైన సిపాయిని నిలబెట్టు, గవ్వరత్నం చేతికిచ్చి గగన వేగజిమ్మిపి, ఎంత దూరం పోయేస్తదో అంత దూరం డబ్బులు, ఆ డబ్బులు నేనిస్తారా నాయన, ఆ రట్నం ఎత్తు డబ్బులు అన్నాడు, అది ఏనగల్ల మల్ల ఏనగానవా వాళ్ళు కూడా గవ్వ పట్టుకున్నాడు సిపాయి, ఎనగ వీధి గగన వేగ జిమ్మరా, చూడు మాదిగ వీరనేసుగాడు, అగో జేబులకి ఒక రూపాయి తీసిండు ధనాధన వచ్చిండు, అది గవ్వెత్తుగా డబ్బులందరా డబ్బులన్నా నిలబెట్టినాడు మా డబ్బులు అడిగినవు రత్నం ఎత్తు డబ్బులు నేను ఇచ్చినను, నేను నేను నిన్ను కొనుక్కున్నాను, నా కమ్ముడు వేణవా అన్నాడు, గంతదండి హరిచంద్ర మహారాజు బిక్కనా వీరు పేండు కాదు నావా, ఒక్క రూపాయికి నేలముడు పోయినా కష్టపడ్డది ఇంత బాధలు పడ్డది ఒక్క రూపాయి కొరక, భగవంతా ఇంత ఒక్క తర్కం నాకెందుకు రాలేదు, నేనేమి రాజునన్నట్టు నేనేమి చక్రవర్తిని అన్నట్టు ఇంత ఒక్క తర్కం నాకెందుకు రాకపాయే, ఈ విధంగా నేనెందుకు ఆలోచన చెయ్యకపోతిని, భగవంతా నీతి వేరు నిజాయితీ వేరు, నీతి దత్త దత్తది కావచ్చు కానీ నిజాయితీ చావకూడదాట, ఎలా సత్యం సత్యమని నేను సత్యం గురించి ఆలోచించిన గాని తర్కం గురించి ఆలోచించలేదు, ఇట్లా ఆలోచన చేస్తే ఎప్పుడో నా అప్పు ముట్టిపో, కానీ ఇప్పుడు నేను రూపాయికైనా అర్ధ రూపాయికైనా అమ్ముడు పోయినట్టే, వారి నక్షత్ర కూడా ఇవి నీ అప్పు ముట్టింది, ఏనుగ మీన మనిషిని నిలబెట్టి ఆ మనిషి అనగా సైనికుని గవ్వ ఇద్దరు రత్నమే తెగజిమ్ముతే గగన మార్గం ఎంత దూరం పోయి వస్తుందో కింద పడుతుంది, రత్నం ఎత్తు డబ్బులు ఇవ్వని అన్నావు, రత్నం ఎత్తు డబ్బులు ఇచ్చినావు, కానీ ఆకాశంలో కొలితే ఏమిట్రా ఇచ్చుకొల్తా, రత్నం ఎత్తు డబ్బులు ఇచ్చినావు బిడ్డ ఇక తీసుకోపోమంటే వాడు బిక్కన బీరిపోయాడు, రూపాయి ఎత్తదని ఎవడనుకున్నా అది ఎంత దూరం పోతుందో గంతెత్తు డబ్బులు అనుకున్నారు, కానీ గంతెత్తు డబ్బులు అని అల్లే అనుడు కాడమైంది మోసం, రత్నం ఎత్తు డబ్బులు అన్నారు, రత్నం ఎత్తు డబ్బులే ఇచ్చింది, మాది అనుకున్న తెలివి మనకు లేపాయని ఎవరు అని ఆ నక్షత్ర కూడా చేతులు పీసుకుంటాడు, హరిశ్చంద్రుడు కూడా చేతులు పీసుకున్నాడు, ఎందుకు అని అంటే తర్కం ఆలోచించలే సమస్య ఉన్నోడు వానికి పరిష్కారం తొందరగా కాదు, పక్క పంటి చెప్పనత్తది ఐడియా, ఏకిటైతే గిట్ట చేస్తారా గిందికెందుకు బాధపడతానో అంటాడు, కానీ వానికి కట్టం అయితే వానికి కూడా ఆలోచన రాదు, ఇంకోటి చెప్పాలి అందుకే చుట్టాలు నలుగురు ఆ కట్టం వచ్చినాడు ఉండాలి బాధలు వచ్చినాడు ఉండాలి అని చెప్పి 10 మంది చుట్టాలు ఉంచుకుంటాడు మనిషి, ఎందుకు అంటే మన కట్టం అయితే మన చుట్టం వచ్చి ధైర్యం చెప్తాడు, 10 రూపాయలు ఉంటే సాయం చేస్తాడు, ఇంత కదలా గిట్ట మేము లేవా అని ధైర్యం చెప్తాడు, అందుకే ఎవరు బతుకు ఇట్లా అంగలారుతుంది అని ఆలోచన పడ్డ అటువంటి హరిశ్చంద్రుడిగా నేను అమ్ముడు పోయిన పూర్ణ కూడా నా అప్పు ముట్టిందో అన్నాడు, వాడు రూపాయి పట్టుకొని వాడు వెళ్ళిపోని, నేను అమ్ముడు పోయాను అయ్యా, నువ్వు కులాన మాదిగోని పోయిన నన్ను కొన్నావు, కొన్నందుకు చాలా సంతోషం, నీకు అమ్ముడు పోతున్నానంటే
ఇంత తర్కమును అని కమ్ముడు ఓడు కూడా నా అదృష్టమే నా తెలివి తక్కువతనం ఇయ్యల్ల నాకు ఇంత దూరం వస్తే తప్ప నాకు అర్థం కాలేదు నీ కింద నేను పని చేయవచ్చు తప్పేం లేదు ఎక్కడ వాయ అయోధ్య ఏడవాయ నా పూరి పట్టణము ఏడవాయ నా రాజ్యం ఏడవాయ నా దేశం ఎక్కడికొచ్చి ఏ కులము అని కింద నేను పని చేయవడితిరా కాగల్ల కార్యం కాక మానది రాగల్ల కట్టం రాక మానది ఆలు పిల్లలు నమ్ముకున్న ఆఖరికి ఆగు మాది గాయనకు నేను అమ్ముడు వేరా ఇక నా బతుకు ఇంతే కావచ్చు ఎల్ల కాలం అమ్ముడు వేరోనికి సేవ యేసుడే వీరనేసు నువ్వు చెప్పిన పని చేస్తా పని చెప్పు అన్న పోలే నాకు అటువంటి ఆ యొక్క వీరనేసుడు వారి నేను మాత్రమే కళ్ళు తాగేటోని రోజు తాటి వనం కడిగి తవనం కడిగి నడిచిపోయి తాగి ఇంటికి వచ్చే వరకు తాగిన కళ్ళు అరుగుతాను ఇక నువ్వు నాకు పని రూపాయికి కొనుక్కున్నా నిన్ను నువ్వు నాకు పని ఉన్నావు కదా ఇక నువ్వు ఈ కట్టె పట్టుకొని గౌన్లో దగ్గరికి పో ఆ గౌన్లో రెండు కుండలు కళ్ళిస్తాడు అటో కుండ ఇటో కూడా నా పెళ్ళి అనుకోకుండా నాకో కుండ రెండు కుండలు పట్టుకొని రా రెండు కుండలు పట్టుకొని వచ్చి మాకు ఇస్తే సరిపోయి బిడ్డ పొమ్మన్నాడు కానీ నీ పేరు మిమ్మల ఉమ్మట్లేను హరిశ్చంద్ర మహారాజు అయితే అయితే అటువంటి ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు అంటే నోరు తిరుగుతలేదురా బిడ్డ నీ పేరుగా వీరబాబు అని వీరబాబు అని పేరు పెట్టిండు మరి కొనుక్కున్నోడు పెట్టిన పేరే అమ్ముకున్నోడు కూడా పాటించాలి అంతే కదా నేను నా పేరు నాకు ఈ పేరు వద్దు అని అంటే నడవది కొనుక్కున్నోడు ఏ పేరు పెడితే ఆ పేరు అనాలి పలుకు అంతే మరి కొనుక్కున్నానే వారు అని ఇట్ట ఉన్నాడు చేయాలి అయ్యో మగడు పెళ్లి చేసుకుంటాడు మగడు చెప్పినట్టు పిల్ల వినద్దా వినపోతే ఇంటి పేరు కూడా మార్చుకుంటారు కలవపోతే సొంత పేరు కూడా పాపం ఆడవలేదే మారుతారు కానీ మగోలేదు మారవరు మార్చుకోని అత్తలేరా అట్లనే మరి ఏం చేద్దాం కొనుక్కున్నాడు అంటే అంతే ఎల్లకాలం చేసి పెట్టాలి మరి ఒడ్డెక్కినా ఒడ్డెక్కకున్నా అని అటువంటి ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు అయితే వీరబాబు అంటే నేను అంటాను అల్లాడు పట్టుకొని తాటి వనం ఈత వనం బాట పట్టిండు వెనకకు మరి నాడవా జయ రామ రాఘవ వెనకకు మరి అటువంటి ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు రాని వత్త ఉన్నాడు హరిశ్చంద్ర మహారాజు రాని ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదా నచ్చత్రకుడు రూపాయి పిల్ల పట్టుకొని తాత వేడి కత్తున్నాడే మాయమ్మ ఓ తాత తాతగారు విశ్వామిత్రుల గారు ఎవరా మనవాడ మల్లచ్చినవేంద్రా హరిశ్చంద్ర మహారాజు మరి అప్పు కట్టమన్నా అప్పు కట్టిండా అయ్యో తాతయ్య అప్పు కట్టిండు కాదే అప్పు కట్టిండా ఎవరా పైసలు బండ్ల పడుకుతున్నావు మరి నీ అమ్మ నువ్వు డొక్క అప్పు అడిగినావు నీ అంత డొక్క అడుగు ఎవడు అడుగుడే ఏంది అప్పే మంచి అడగలేదా గంతెత్తు పైసలు ఇవ్వను కాదు మా అన్నవు నీ డొక్కు అడుగుడు అదో అడుగుడు నీదో పద్ధతి చెప్పరా ఇల్వ మాది కొని ముంగడ నా పర్వంతవా ఎందుకురా కట్టాను
నీకు తెలుస్తలేదా నీ ఏం మనిషి పేరు తాత నువ్వు అడుగుతా బాగా ధనదాన్యం అడుగుతావు అనుకో నాకు ఇంత పిచ్చోని అని నాకు తెలియదు నేను పిచ్చోని ఎందుకైతే ఈయన సిపాయి నిలబెట్టి సిపాయి గవ్వెత్తే గవ్వ ఎగిరెత్తే ఎంత దూరం పోయేస్తుందో గవ్వెత్తు డబ్బులు ఇవ్వను నేను ఈ సిపాయి మా తాత ఎంత దూరం పోయేస్తుందో రత్నవేత్త అది ఎంత దూరం పోయేస్తే రత్నవేత్త డబ్బులు ఇస్తారు ఇగో రత్నవేత్త డబ్బులు అంటే రూపాయి బిల్లు ఇచ్చిండే తాత రత్నవేత్త డబ్బులు అంటే రత్నవేత్త నిలబెట్టిన ఇంకా ఇది కొద్ది ఎక్కువ ఉన్నది కోసి అన్నాడు కానీ కోసిస్తే జల్లదని చెప్పడానికి ఒక్కడ రూపాయి పడుకోవాల్సిన అడిగిందే కానీ ఇజ్జత్ తీసిన ఇప్పుడు డొక్కడు కూడా అడిగింది సరే మనవడ ఏం చెప్తాడు రూపాయికి అమ్ముడు వేడా సరే సరే హరిశ్చంద్ర మహారాజు వానికి తెలివలే రూపాయి అని రూపాయని తెలుస్తాడు పెళ్ళ నమ్ముకోపు కొడుకు నమ్ముకోపు వాడు తెలివక పిచ్చోడు వాడు మనం ఎంత పిచ్చోళ్ళం వాడంత పిచ్చోడు హరిశ్చంద్రుడు వాడు అమ్ముడు పోతే ఈ మాది కూడా ఒక్కడే తెలివి కల్లుడే తాత నేను అమ్ముడు పోతానని అప్పు కట్టు అంటే బాగా పైసలు కావచ్చు హరిశ్చంద్రుడు అనుకున్నాడు ఒక్కడే రూపాయికి అమ్ముడు పోతాను వానికి ఏమరక కొన్నడే వాడు 3 రూపాయికి అంటే రూపాయికైనా నేను అమ్ముడు పోయినట్టే నేను ఏది చెప్తే అది నేను ఎంత కట్టం చేసినా అది నీకే చెందుద్ది నాకు చెంది మీరు ఏది చెప్పినా నేను చేస్తాను అని అంటాండే తాత ఇక వాడిని మాట తప్పించు నీతోని కాదు సప్పుడే మలుచుకొని పోయి ఆ వశిష్ఠుని కాళ్ళ మీద పడదాంప మనం కాళ్ళ పడతాంరా ఇంకా టైం ఉన్నది నీ టైం పాడగానే నీ ఆడు పెళ్ళ నమ్ముకున్నోడు కాడు ఓడిపోతాడే కొడుకు నమ్ముకున్నోడు ఓడిపోతా చివరికి వానికి వాడే అమ్ముకున్నాడు వాడిని వాడే అమ్ముకున్నోడు ఓడిపోతాడే తాత ఓడిపోడే నా మాట నాడు సత్యవంతుడే ఇక ఆయన కాళ్ళ మీద వాడు కంటే ఆ వశిష్ఠుని కాళ్ళ మీద పడదాం మనవాడ 9 ఏళ్ళు అయింది కదా ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది ఈ 3 ఏళ్ళ అన్ని అన్నమాట తప్పితే ఆ పడతారు నువ్వా అన్న ఏం మారే నేను డొక్కడుగుడు రూపాయి అడిగినా అయ్యప్పాయి రూపాయి వచ్చాయి నేను చూస్తే నువ్వు ఆ మాట తప్పిస్తా అంటే నాకైతే నమ్ముతాడు సరే తాతయ్య నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అవో కొట్టంగా ఓ దెబ్బ తాకుద్ది తిట్టంగా ఓ మాట మనసులో పడుద్ది కదా చెప్పంగా ఓ ముక్క ఈ నెట్టోళ్ళకి అర్థమైంది కదా అట్లనే తాత ఇక పెట్టంగా ఏ కష్టానికన్నా తల ఒగ్గి వాడు మాట తప్పుతాడు సరే మనవాడు చేసినట్టు డొక్కు డొక్కు ఒరిజినల్ బలంగా ఉండాలి వాళ్ళు ఏడ్దామంటే కన్నీళ్లు కూడా ఇంకిపోవాలి అంత దుఃఖం వాళ్ళకు పెట్టాలి ఈ బతుకు పాడువాడ ఎందుకు ఇచ్చినావు దేవుడు అని కత్తో కలమో దొరికితే పొడుచుకొని చచ్చతట్టు అంత కట్టం పెట్టాలి మేము ఉండనే ఉండం భగవంత అని బాయో బంధం దానిలో దునికి చచ్చతట్టు పెట్టాలి ఓ ఓ అని ఉర్రాలి అంత విపరీతమైన కష్టం పెడితే మాట తప్పుతారు లేపోతాళ్ళు సామాన్యులు కాదు తాతో వాళ్ళు అయితే మాట తప్పరు అడ్డగోలు అయితే ఇట్టనగానే అట్ట మాట తప్పుతారు కానీ వాళ్ళు అడ్డగోలు కాదు అంత అమ్ముడు వేణు వాళ్ళు మాట తప్పాలను అని అంటే ఇక ఈ బతుకు పాడబడి ఈ బతుకు మాకెందుకురా దేవుడు ఎందుకు ఇచ్చినావని చివరికి ఇక తాళ లేక చచ్చిపోవాలి ఇంత కష్టం ప్రపంచంలో ఏ రాజులకు ఏ చక్రవర్తులకు రానంత కష్టం పెట్టే తాత అంతేనా సరే పర్వాలేదని విశ్వామిత్రుడు అయినా ఇక్కడ వాయ హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు అని అరే మరి ఎరసై లోపల అంజనాలు వేసింది ఆట లోపల అంజనాలు చేస్తా అంటే అగో 2 కళ్ళు బుంగలు పట్టుకొని కవడంది పెట్టుకొని మరి హరిశ్చంద్ర మహారాజు ఏనాడు వెళ్ళి వస్తా ఉన్నా మరి మాది వీరణేశుడు పెళ్లి 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 దెబ్బలు కొడతాడు చేస్తాను అని అరే రే మరి పాప గారి విశ్వామిత్రుడు అయినా హరిశ్చంద్ర మహారాజు వచ్చే తో లోపలనైనా ఒక రై అవతారం ఎత్తనా రామో రామ రామ కళ్ళు ముంగలు పట్టుకుని వచ్చే తువ్వల్ లోపల ఒక డ్రై అవతారం ఎత్తిండు అగు మరి ఇక చూడ ఉండని గాని ఒక డ్రై అవతారం ఎత్తి ఉంటా అంటే ఆడవండి హరిశ్చంద్ర మహారాజు కళ్ళు ముంగలు పట్టుకొని వెనుక మరి వస్తున్నాడవ్వా హరిశ్చంద్ర మహారాజు వస్తుంటే వచ్చాడు తువ్వల్ లోపల ఒక డ్రై అవతారంలో ఉన్నాడు విశ్వామిత్రుడు అది కనుక హరిశ్చంద్రుడే మాయమో
బట్టని వేలు పొక్కట రౌతుకు దాకింది ముందటికి మూడు మొగ్గులు మగ్గన మగ్గిండు అగో ముందడికి బోర్ల బొక్కలు అడ్డం పడుతున్నాడవ్వా అడ్డము వడంగ రెండు కళ్ళు కుండాలు వెలిగే అవలాలో